చూశారు కదా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా కాపు కులస్తుల్ని కాపు నాయకుడిని కాపు రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు నాకే నాకే నేను కమ్ముడిని నేను కాపు కాకపోయినా ముద్రగడ పద్మనాభం లెజెండ్ అతను కాపు ఉద్యమం కోసం కాపు జాతి కోసం కాపు రిజర్వేషన్ కోసం డబ్బులు బాగొట్టుకున్నాడు ఆస్తులు బాగొట్టుకున్నాడు ఆరోగ్యం బాగొట్టుకున్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు చివరికి మంత్రి పదవి కూడా దన్నేశాడు తెలుసా నీకు పవన్ కళ్యాణ్ కాపు సోదరులకు మీ అందరికీ తెలుసా ఎనభై ఒకటి వచ్చే నాకు ముద్రగడ గారు తెలుసు ఎనభై ఒకటి అంటే మీరు చాలా చిన్నపిల్ల అయి ఉంటారు ఏది మీకు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆ వయసు ఉంటే కానీ మహానుభావుడు ముద్రగడ గురించి మీకు అతని గొప్పతనం తెలియదు ఇతను ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ముఖ్య మంత్రిగా పనిచేశాడు ముద్రగడ పద్మనాభం గారు ఇతని వృత్తిలో అంటే ఏదైతే ఈయన మంత్రి పదవి చేస్తున్నాడో ఆ పదవిలో ఆ డ్యూటీలో ఎన్టీఆర్ ఇన్వాల్వ్ కాబోయాడు ఎన్టీ రామారావు గారు మీరు ముఖ్యమంత్రి కావచ్చు హ్యాట్స్ ఆఫ్ బట్ ఈ మంత్రిని నేను ఈ డిపార్ట్మెంట్కి దీన్ని మీరు జోక్యం చేసుకోమాకండి అంటే రామారావు గారు నేను ముఖ్యమంత్రిని నేను జోక్యం చేసుకుంటానని చెప్పి అందులో జోక్యం అయితే తెలుసా ముద్రగడ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు రాజీనామా లెటర్ తీసి రాసి ముద్రగడ పద్మనాభ పేరు పెట్టి ఇసి రామారావు మొఖాను కొట్టేసి ఎక్కి కేరళం కుట్టుకు వెళ్ళాడు